జరిగింది. అలాగే సంక్రాంతి తర్వాత కూడా ఇంకా మరికొంతమంది నేతలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా కేసీఆర్ అయితే మాట్లాడడం జరిగింది. ఎలా చూడాలి? సమకాలీన రాజకీయాల్లో ఒక వ్యూహాత్మక రాజకీయ నాయకుడు అంటే ప్రొఫెషనల్ పొలిటీషియన్ గా మనం ఎవరైనా చూడాల్సి వస్తే ఆ జాబితాలో ముందు వరుసలో ఉండేటువంటి వ్యక్తిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని చూడాల్సి ఉంటుంది. అదే క్రమంలో ఆయన ఒక వ్యూహం ప్రకారం గతంలో ఫెడరల్ ఫ్రంట్ అన్నారు, దాని తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఒక ప్రత్యామ్నాయ జాతీయ పార్టీ అవసరం ఉంది అనేటువంటి వాదనను వినిపించారు. అందులో తొలి అడుగుగా టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చి బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. అన్ని రకాలుగా కూడా అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఒక క్లియరెన్స్ వచ్చిన తర్వాత పార్టీ ఆవిర్భావం జరిగింది. ఢిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. అలానే రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో ఫోకస్ పెట్టాలి అనేటువంటి ఒక ప్రణాళికని కేసీఆర్ సిద్ధం చేసుకున్నారు. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కేసీఆర్దే కీలక పాత్ర, కేసీఆర్ వల్లనే విభజన అయింది అనేటువంటి ప్రచారం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పైన ఫోకస్ పెట్టరు, మిగతా ప్రాంతాలపైన అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ లాంటి సరిహద్దు రాష్ట్రాలు, తెలంగాణకు సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రాలపైన ఫోకస్ పెడతారు. అలానే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు లేదా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నటువంటి బలమైన రాజకీయ నాయకులను కానీ బీఆర్ఎస్లోకి ఆహ్వానించడం ద్వారా పార్టీని బలోపేతం చేసేందుకు ముందడుగు వేస్తారు అని అందరూ అంచనా వేశారు. అయితే ఈ అంచనాలన్నింటినీ కూడా తలకిందులు చేస్తూ కేసీఆర్ ముందు ఆంధ్రప్రదేశ్ నుంచే బీఆర్ఎస్ విస్తరణని శ్రీకారం చుట్టారు. ఆ విస్తరణలో భాగంగానే బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆవిర్భవించింది. దాని బాధ్యతల్ని శ్రీ తోట చంద్రశేఖర్ గారికి అప్పగించారు. అంటే ఇందులో రెండు వ్యూహాలు ఉన్నాయి. సంక్రాంతి తర్వాత సంక్రాంతి తెలుగు వాళ్ళకి అందరికీ కూడా పెద్ద పండగ, అటు ఆంధ్రప్రదేశ్లో మరింత ఎక్కువ జోష్గా జరిగేటువంటి పండగ కాబట్టి ఆ పండగ తర్వాత విస్తరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రణాళిక సిద్ధంగా ఉంది. కేసీఆర్ గారు స్వయంగా ప్రకటించారు, ఒక 7-8 రాష్ట్రాల్లో బూత్ లెవెల్ కమిటీల వరకు అంటే మండల స్థాయి కమిటీల వరకు కూడా ఏర్పాటు చేసే దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఇప్పుడున్నటువంటి జాతీయ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడేటువంటి ఓపిక సత్తువ కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు కాబట్టి దక్షిణాది నుంచి ఉద్భవిస్తున్నటువంటి తొలి జాతీయ పార్టీ అంటే 8 రాష్ట్రాల్లో కనుక నిజంగానే కార్యవర్గాలు ఏర్పాటు అయ్యి కనుక ముందడుగు వేస్తే దక్షిణాది రాష్ట్రం నుంచి ప్రారంభమైనటువంటి తొలి జాతీయ పార్టీగా భారత రాష్ట్ర సమితికి జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. విజయాలు నమోదు చేస్తే ఇది ఒక అద్భుతంగా నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే మొదటి అడుగు ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు తోట చంద్రశేఖర్ గారు కావచ్చు, అలానే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, చింతల పార్థ సారథి గారు, ఇంకా కొంతమంది నాయకులు జాయిన్ అయ్యారు. ఆ వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, అటు అనంతపురం నుంచి ఇటు తూర్పుగోదావరి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. ఇది రాబోయే రోజుల్లో ఒక పెను మార్పుకి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా పెను మార్పుకి కారణమవుతుంది అనేటువంటి వాదనని కేసీఆర్ వినిపిస్తున్నారు. కాబట్టి ఎలా ఉంటుంది సంక్రాంతి తర్వాత చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ ఏపీ శాఖ ఒక కార్యాలయాన్ని విజయవాడ సమీపంలో, ముఖ్యంగా తాడేపల్లి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేయడానికి ఒక కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత, సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ ఏపీ పర్యటనకి రాబోతున్నారనేది ఒక సమాచారం. అలానే రాబోయే రోజుల్లో ఏపీలో ఒకటి కాదు విస్తృతంగా 6-7 సభలు ప్రణాళిక చేస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఎందుకంటే తెలంగాణతో పోల్చుకొని చూస్తే తెలంగాణ ఒక రౌండ్గా ఉన్నటువంటి మ్యాప్, హైదరాబాద్ చుట్టుపక్కల రేడియస్లో 200 కిలోమీటర్లు ఏ ప్రాంతంలో అయినా కానీ ఈజీగా పర్యటించవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ అటు శ్రీకాకుళం నుంచి ఇటు రాయలసీమ చిట్ట చివరి వరకు కనుక పర్యటనలు జరపాలంటే చాలా సమయం పడుతుంది. అందుకనే ఒక 7-8 సభల్ని ప్రణాళికాబద్ధంగా చేయాలి. అలానే అన్ని ప్రాంతాలకి, గోదావరి జిల్లాలకి, కృష్ణా మండలానికి, అటు ఉత్తరాంధ్రకి, ఇటు నెల్లూరు ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి కూడా కవర్ అయ్యే విధంగా ఒక 7-8 సభల్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రణాళికలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో పార్టీని ఆదరిస్తారు అనేటువంటి నమ్మకం అయితే పూర్తిగా అధినేతకి కనిపిస్తోంది. అదే రూపంలో, అదే పరిస్థితుల్లో ఇప్పుడు ఏపీ కొత్త కార్యవర్గం, ఒక రకంగా పూర్తి కార్యవర్గం ఇంకా ఏర్పడలేదు కానీ తోట